రెండు వాక్యాలు చెప్పి ముగిస్తాను. ఇది నాకు ఇష్టమైన కవి, హిందీ రాష్ట్ర కవి రామధారి సింగ్ దినకర్ గారు రాసింది. పరశురామ్ కి ప్రతీక్ష అని ఆయన ఒక హిందీ కవిత సంకలనం రాశారు. దాంట్లో ఒక వ్యక్తి ఒక అడుగుతుంటాడు అనమాట, ఇంత పరశురాముని అడుగుతుంటాడు, ఈయన ఎప్పుడు రాశారు ఈ కవిత అంటే, భారతదేశం చైనా యుద్ధంలో ఓడిపోయినప్పుడు. ఎందుకంటే చైనీయులు హిందీ చీనీ బాయ్ బాయ్ అని చెప్పి వెనకాలకి వెళ్ళి పొడి చేశారు, మన నమ్మితే గొత్తు కోసేశారనమాట. ఆ కోపంతో ఆవేదంతో ఎందుకు ఓడిపోయాం మనం అంటే, భారతదేశంలో నిస్సత్వం ప్రవహించింది, భారతదేశపు నరాల్లో ధైర్యం కోల్పోయింది, మెత్తదనం వచ్చేసింది. అందుకని పరశురాము కూడా నువ్వు తిరిగిరా, నీ స్ఫూర్తి నింపు ప్రజల గుండెలోని, దాని నుంచి పరశురామికి ప్రతీక్ష అంటే పరశురాముడి కోసం నేను నీకోసం మేము పరీక్ష మేము వెయిట్ చేస్తున్నాం అని. దాంట్లో చాలా ఇష్టమైన వాక్యం రెండే రెండు అన్నింటిలో కాక మీకు చెప్ప, మనకి చాలా రిలెవెంట్ ఇది, ముఖ్యంగా యువతకు సంబంధించి. ఎక్కడైతే వీరత్వం నశించిపోద్దో, ఎక్కడైతే ధైర్యం నశించిపోద్దో, అక్కడ పుణ్యం క్షీణిస్తుంది. ఎక్కడైతే వీరత్వం నశించిపోద్దో, ఎక్కడైతే ధైర్యం నిలబడదో, అక్కడ స్వార్థం గెలుస్తుంది. ఈ రోజున మనందరం కూడా ఆలోచించాల్సిందే. వైసీపీ చేస్తుంది కానీ, అంతకుముందు పార్టీలు చేసిన టీడీపీ చేసినవి కానీ మనల్ని భయపెట్టారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒకలా భయపెడితే ఈ రోజున వీళ్ళు ఇంకోలా భయపెడతా ఉన్నారు. వీటిని తట్టుకొని మనం పిరికితనం ఆహ్వించుకొని మనం వాళ్ళకి లొంగిపోతామా, లేదు గుండె ధైర్యంతో ఎదుర్కొని నిలబడతామా అన్నది ఇక్కడ యువత, వింటున్న యువత కానీ చూస్తున్న యువత కానీ మీరు నిర్ణయించుకోవాలి. మీకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కావాలంటే దయచేసి వచ్చే ఎన్నికలు కూడా భవిష్యత్తు మీరు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, క్రిమినల్సే రాజకీయాలు ఏలాలి అంటే, క్రిమినల్సే మమ్మల్ని పరిపాలించాలి అని అనుకుంటే దయచేసి మిగతా పార్టీలకు వెళ్ళిపోండి, వైసీపీకి వెళ్ళిపోండి. అలా కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా గుండెలు ఎదుర్కొని పోరాట మన స్వాతంత్ర పోరాట యోధుల స్ఫూర్తితోటి మేము ఎదుర్కొంటాం, ప్రజలకి సమాజం కోసం పోరాటం చేస్తాం అనుకుంటే మటుకు జనసేనకి మద్దతుగా నిలబడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అండగా నిలబడ్డా, ప్రతికూల పరిస్థితుల్లో నిలబడ్డ మా ఆడపడుచులందరికీ, మా నాయకులందరికీ, పేరు పేరున మా జన సైనికులకి, మా కార్యకర్తలకి, వేదిక పైన నాయకులందరికీ ఉన్న ఆశీర్వాద నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.